నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక వార్తను ఈనాడు దినపత్రిక ఖమ్మం జిల్లా వైరా నుంచి ప్రచురించింది. నేటికి అనిశ్చితి అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. నిలిచిన ఆసరా ఆన్లైన్ ప్రక్రియ అంటూ సబ్ హెడ్లైన్ ఇచ్చారు. జిల్లాలో ఏళ్ల క్రితం దరఖాస్తు చేసి విచారణ పూర్తి అయినా పెన్షన్లు మంజూరు కాని వారికి ఏం జరుగుతుందో పాల్పోవడం లేదు. ఆసరా పెన్షన్ల తాజా జాబితాలో పలువురి అనర్హుల పేర్లు తొలగించినా వారి స్థానంలో కొత్త వాటిని చేర్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో అటు దరఖాస్తుదారులు మరోవైపు పురపాలక మండల పరిషత్ అధికారులు హైరాణ పడుతున్నారు. అర్హత ఉన్న పెన్షన్ దక్కని వారు అధికారుల అలసత్వంతో ఆన్లైన్ ప్రక్రియకు నోచుకొని బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం లేక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకో పక్క పురపాలకల్లో తారుమారైన నూతన జాబితాలో సర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారన్న సమాచారాన్ని నేరుగా ఆధార్ అనుసంధానంతో రాష్ట్ర స్థాయిలోనే సాంకేతికంగా పసిగట్టి తాజాగా తొలగించడం చెప్పుకోదగ్గ పరిణామం. అనర్హులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని క్షేత్రస్థాయి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు దరఖాస్తు చేసి పెన్షన్ మంజూరు కాని వారు మళ్లీ దరఖాస్తు చేయాలా వద్దా అనేది తెలియక సతమతం అవుతున్నారు. పాత దరఖాస్తు విచారణ అయిందా లేదా అసలు కార్యాలయంలో ఉందా లేదా కూడా వారికి తెలియని పరిస్థితి నెలకొంది. మంజూరైన వారికి పెన్షన్లు జమ అవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో చేరడం లేదు. కొందరి ఖాతాకు ఆధార్ అనుసంధానం లేకపోవడం, ఖాతా గమనంలో లేకపోవడం వంటి సమస్యలున్నట్టు తాజాగా గుర్తించారు. ఈ విషయం సైతం చాలా మందికి తెలియడం లేదు. నూతన పెన్షన్ల జాబితా వెలుగు చూసిన అనంతరం అనేక లోపాలు బయటపడ్డాయి. సాంకేతిక సమస్యతో పాటు సిబ్బంది పొరపాట్లతో అర్హులకు చాలా వరకు చోటు దక్కలేదు. గతంలో ఆయా చోట్ల దరఖాస్తు చేసినా విచారణ చేయకుండా మూలన పడేశారు. వైరా పురపాలకలో వందల దరఖాస్తులు కనపడకుండా పోయాయి. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. ఇంకో పక్క గత పెన్షన్ దరఖాస్తులను విచారణ చేసిన ఆన్లైన్ చేయకుండా వదిలేశారు. ఇలాంటి బాధితులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు పురపాలక మండల పరిషత్తు గ్రామ పంచాయతీల సిబ్బంది వద్దకు వచ్చిపోతున్నారు. కానీ దరఖాస్తుకు సంబంధించినటువంటి ఆన్లైన్ సైట్ను జూన్ నుంచి నిలిపివేశారు. ఈ సైట్కు అనుమతి వస్తేనే మళ్లీ దరఖాస్తులు పంపించే వీలుంది. జిల్లాలో ఇలా నిరీక్షిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉంటారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.